గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 30 నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట. సౌకర్యాల్ని పరిశీలించనున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు. విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో రేవంత్ ప్రభుత్వం. ప్రశ్నిస్తున్న నేతల అరెస్టులు దారుణమని హరీష్ రావు ఫైర్. తిరుతిళ్ల వల్లే ఫుడ్ పాయిజన్ అని సర్కారు విష ప్రచారం. మక్తల్ ఎమ్మెల్యేను నిలదీసిన విద్యార్థులు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అధ్వానంగా మధ్యాహ్న భోజన పథకం అమలు. అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని హైకోర్టు సీరియస్. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమపై ఎట్టకేలకు వెనక్కు తగ్గిన ప్రభుత్వం. ఫలించిన 4 గ్రామాల ప్రజల 7 పోరాటం. విభజన అంశాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భేటీ. షెడ్యూల్ 13లోని 6 అంశాలే ప్రధాన ఎజెండా. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థకు ప్రభుత్వ యత్నం. తొలుత మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు సర్కార్ కసరత్తు. ఖమ్మం జిల్లా పోలీసులకు సవాల్గా మారిన డబుల్ మర్డర్ కేసు. అద్దె కోసం వచ్చి దారుణానికి పాల్పడిన వారి కోసం ముమ్మర గాలింపు. జార్ఖండ్ సీఎంగా నేడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. ముఖ్యమంత్రిగా 4వ జేఎంఎం అధినేత బాధ్యతలు. బౌలర్లలో నెంబర్ 1 బూమ్రా. బ్యాటింగ్లో జైష్వాల్కు 2వ స్థానం. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో దుమ్ము రేపిన భారత ప్లేయర్లు.